ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద హనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను మీకు మిర్చి కషాయాలను ఎలా చేస్తాను, అది నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వుల పొడి, గసగసాలు, కాజు, బిర్యానీ ఆకు అండ్ మన బిర్యానీ మసాలాలు. సో ఇవన్నీ కూడా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నేను ఏంటంటే వీటిలన్నిటిని పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ చూపిస్తున్నాను ఎవరెస్ట్ది. దీంట్లో ఇది కారం ఎక్కువ ఉండదు, కారం కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్నా కూడా సో చూసేయండి. ఇప్పుడైతే నేను నువ్వుల పొడి, ఎండు కొబ్బరి అండ్ పల్లీలు, కాజు, గసగసాలు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను పేస్ట్ అనేది రెడీ చేసుకుంటాను. సో కంప్లీట్గా కర్రీ అనేది ఈ పేస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్ అనేది మనము మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ ఉండేలా చూసుకోండి. వన్ ఆర్ టూ ఐటమ్స్ లేకపోయినా నథింగ్ టు వరీ, ఉన్న వాటితో చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ కాజు లేకపోతే మీరు ఓన్లీ పల్లీ వేసుకొని చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆ పేస్ట్ థిక్నెస్ అనేది రావడానికి అంతే. అండ్ ఇప్పుడైతే మనం మిక్సీ చేసేసుకుందాము ఈ పేస్ట్ని. సో ఇలా చేసేసుకోవాలి. సో మిర్చి బజ్జీ మనం తీసుకుంటున్నాము. దీనికి మనము మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, సో అదే తీసుకోవాలి. అండ్ దీని మొదలు చివర కట్ చేసుకొని ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. పెద్దవైతే టూ పీసెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసేసుకున్నాక నేను ఇక్కడ ఏంటంటే ముందు మిర్చి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నా, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు, కారం అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, మచ్చగా వచ్చింది. సో ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఇది 2 మినిట్స్ పని. సో మనం మరి ఒకసారి పెనంతో ఇలా అనేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయినట్టే ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. అని ఇప్పుడు నేను ఒక బాణీ తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ ఇంతక హోల్ గల గరం మసాలా ఉంటాయి కదా మన బిర్యానీవి, సో అవన్నీ కూడా వేసుకొని లైక్ షాజీరా, దాల్చిన చెక్క, మసాలా లవంగం అవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నాను కదా, సో అవి వేసుకున్నాను. దీనికి మీరు ఆనియన్, టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు, ఓన్లీ పేస్ట్తోనే చేసుకోవాలి. జనరల్లీ మాకు ఆనియన్ ఇష్టం కాబట్టి ఒక చిన్న ఆనియన్, ఆ టమాటా అనేది హాఫ్ టమాటా మాత్రమే వేశాను. అంటే మాకు ఇష్టం కాబట్టి జనరల్లీ లేకపోయినా చేసుకోవాలి కూడా అలాగే. అండ్ తర్వాత నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం అన్నీ వేపేసినవి అంటే మనకి కాజు వేపుకున్నాము, అందులో ఎండు కొబ్బరి పౌడరు, తర్వాత గసగసాలు ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి చేసుకుంటున్నాము. తర్వాత చిల్లీ పౌడర్ అండ్ ధనియాల పౌడర్, పసుపు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే ఎవరెస్ట్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ అన్నాను కదా, సో అది వేస్తున్నాను. అది కలర్ బాగా కనిపిస్తుందండి మనకి న్యాచురల్గా, సో అందుకనే యాడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు అది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎందుకంటే మనకి కొద్దిగా జార్ జార్గా అవుతుండే ఈ కాజు పీనట్స్ అనేవి ఏంటంటే థిక్ పేస్ట్లా కావడానికి అవుతుంది కాబట్టి, సో మనం వాటర్ అనేది రిక్వైర్డ్గా మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ లూజ్గా. అండ్ ఇప్పుడైతే మనకి గ్రేవీ అనేది ఉడకపడుతుంది చూసారు కదా, సో అలా అన్నమాట. సో అది అలా ఉడుకుతున్నప్పుడు మనము ఈ మిర్చిస్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అలా మనం వేసేసుకోవాలి. మీరు ఇంకొద్దిగా ముందే తీసేయచ్చు మిర్చి, మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొందరికి కొద్దిగా పచ్చిగా ఉండే ఇష్టము, ఫ్రై అయితే బాగా ఇష్టము. సో ఎవరి టేస్ట్ తగ్గట్టు అలా అలా వేసుకొని అండ్ మళ్ళీ వాటర్ యాడ్ చేసాను చూసారు కదా. అండ్ ఇప్పుడు నేను పెరిగినా థిక్గా ఉన్న పెరుగైనా యాడ్ చేసుకోండి, లేదు అంటే మీ దగ్గర పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, సో అది క్రీమీగా ఉంటుంది కాబట్టి మీరు అదైనా యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అంటే కస్తూరి మేతి. కస్తూరి మేతి లేని వాళ్ళు ఏం చేస్తారంటే మన మెంతి కూర ఉంటుంది కదా, దాన్ని ఎండలో పెట్టుకోండి. సో ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి మనకి 2 డేస్లో ఎండిపోతుంది. ఎండిపోయాక మనం దానిని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి మెంతికూర అనేది అయిపోతుంది, సారీ కస్తూరి మేతి అనేది అయిపోతుంది.
సో ఫైనల్లీ అయితే కర్రీ రెడీ అయిపోయింది. దీంతోపాటు నేను టమాటా రైస్ కూడా చేశాను. సో నెక్స్ట్ అది కూడా చూపిస్తున్నాను మీకు. సో ఫైనల్ లుక్ అయితే అలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నేను స్టార్ట్ చేస్తున్నా. దీనికి మనం ఒక నేను ఒక 6 టమాటాస్ అనేది తీసుకొని దీన్ని పేస్ట్గా చేసుకుంటున్నాను. అండ్ మొదటి ఒక టమాటా అనేది చిన్నగా పీసెస్ కూడా చేసుకోవాలి ఇక్కడ చూసిన విధంగా. మరి పేస్ట్ అనేది ప్యూరీలాగా అవసరం లేదు. తర్వాత నేను కుక్కర్లో అనేది నెయ్యి యాడ్ చేశాను, ఓన్లీ నెయ్యి యాడ్ చేశాను ఎందుకంటే కమ్మదిగా బాగుంటుందని. ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఉంటాను. తర్వాత మన హోల్ గరం మసాలా వేసుకోవాలి, లైక్ దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఫ్రై చేస్తుండగా ఒక యాలక కూడా వేసాను. తర్వాత మనం కాజు ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయిల్లో బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఫ్లేవర్ బాగా పడుతుంది. అందుకే ముందే యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలాలోనే. అని ఇప్పుడు నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను కదా, సేమ్ మన వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా అదే స్టైల్. కాకపోతే ఇక్కడ ఓన్లీ మనం టమాటా యాడ్ చేస్తాము అంతే. అండ్ తర్వాత నేను ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, చెప్పాను కదా ఇందాక ఒక టమాటా అనేది యాడ్ చేస్తున్నాను అని. పేస్ట్ చేసినా కూడా అది మనకి టమాటా పీసెస్ అనేది తగలాలి ఇక్కడ మధ్యలో అందుకని చెప్పి. సో ఇప్పుడైతే ఆయిల్ నేను హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి అండ్ ఆనియన్స్ వేసాను. తర్వాత టమాటా కూడా ఫ్రై చేస్తున్నప్పుడే నిన్న నేను బాయిల్ చేసిన పొటాటో అనేది ఒకటి అందులో పీసెస్గా కట్ చేసి వేసాను. తర్వాత కాజు యాడ్ చేశాను. బాయిల్డ్ పొటాటో అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ మనము ఇన్స్టెంట్గా ఏదైనా యూస్ చేసుకోవడానికి ఎమర్జెన్సీలో బాగా పనిచేస్తుంది. అండ్ తర్వాత నేను టమాటా పేస్ట్ అనేది యాడ్ చేశాను చూసారు కదా. ఇది మనకి మీరు బాగా ఫ్రై చేసుకొని అది కొంచెం ఉడుకు పట్టాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఉడుకు పట్టే టైంలో నేను చిల్లీ పౌడర్ అండ్ పసుపు ఉప్పు కామన్గా మనం వేసుకొని చేసుకోవాలి. అండ్ ఇందులో నేను స్పెషల్గా పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి అందులోనే యాడ్ చేసేస్తాము. అండ్ కారం చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే అది ఫ్రై అవుతుంది కదా, మళ్ళీ కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను లైక్ ఆ కలర్ కూడా కొంచెం అవ్వాలని. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను, అందులో వేసేసుకున్నా రైస్ని. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ ముక్కలతో పాటు. ఫ్రై చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మనము గ్లాస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. మన నార్మల్ రైస్ కాబట్టి మనకి కొద్దిగా లైక్ మెత్తగానే ఉంటేనే బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేశాను, పుదీనా ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది టేస్ట్ అనేది. సో మీరు పుదీనా కూడా ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసేసి నేను బాగా కలిపెట్టేసాను. ఈ కలిపెట్టినప్పుడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో కస్తూరి మెత్తి కూడా యాడ్ చేశాను. పెట్టేసుకుని ఒక 3 విజిల్స్తో మనం ఆపేస్తే మనం సపరేట్గా కూడా ఉడకపెట్టుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. అండ్ నార్మల్ రైస్తో చేశాను కాబట్టి సో ఈరోజు చేసిన 2 రెసిపీస్ కూడా మీకు నచ్చుతానా అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.